Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. గర్భంతో ఉన్న ఆడదే గర్భగుడిలో ఉన్న దేవతతో సమానమంటారు. హిందూ మతంలో అనేక సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలున్నాయి. ఇప్పటికీ సనాతన ధర్మంలోని కొన్ని విషయాలను ప్రతొక్కరూ విశ్వసిస్తారు. కొందరైతే ఇలాంటి నమ్మకాలకు పౌరాణిక కథలను కూడా ముడిపెడతారు. అలాంటి నమ్మకాల్లో ఒక విశేషమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని ప్రకారం పాములు గర్భిణులను కాటువేయమని చెప్తారు. గర్భిణీలను చూసిన తర్వాత పాములకు కళ్ళు కూడా కనిపించవట. అంతేకాదు మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పాములు కనీసం అటువైపు కూడా రావట. ఇవన్నీ మీకు ఆశ్చర్యం కలగొచ్చు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది, దీని వెనుక ఉన్న కారణాలేంటో మనం బ్రహ్మ వైవర్త పురాణం ద్వారా తెలుసుకుందాం. పాము కనిపించటం కాదు, పాము పేరు వింటేనే వణికిపోతాం. భూమి మీద ఉన్న అనంత సహస్ర కోటి జీవరాశిలో పాము పేరు చెబితే భయపడినట్లు మరే ప్రాణికి మనిషి భయపడడు అనేది కాదనలేని వాస్తవం. పాములకు కొన్ని ప్రత్యేక ఇంద్రియాలను గుర్తించే శక్తి ఉంది. దానివల్ల అవి మహిళలు గర్భవతిగా ఉన్నారో లేదో సులభంగా గుర్తించగలం. గర్భం దాల్చిన తర్వాత స్త్రీల శరీరంలో కొన్ని ప్రత్యేక మార్పులు ఏర్పడతాయి. అలాంటి వాటిని పాములు సులభంగా గ్రహిస్తాయి. అందుకే గర్భిణీని గుర్తించిన తర్వాత పాములు వారి వైపు వెళ్ళవు, పొరపాటును కూడా కాటయ్యం. ఇది వినడానికి కొంత విడ్డూరంగా ఉన్నా వాస్తవమని చాలా మంది అంటుంటారు, నమ్ముతూ ఉంటారు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఒకప్పుడు శివాలయంలో గర్భిణీ కూర్చుని శివుని గురించి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో తాను తపస్సులో మునిగిపోయి ఉంటుంది. అప్పుడు రెండు పాములు గుడిలోకొచ్చి గర్భిణిని ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆ మహిళ దృష్టి తపస్సు నుంచి మళ్ళింది. తన తపస్సుకు భంగం కలిగించినందున ఆ గర్భిణీలో పెరుగుతున్న బిడ్డ ఇక నుంచి గర్భిణీల దగ్గరకు వెళ్లే పాము అంధుడిగా మారుతుందని నాగవంశం మొత్తానికి శాపం విధించింది. అప్పటినుంచి గర్భిణీలను చూసిన తర్వాత పాములు చూపును కోల్పోయి అంధులుగా మారిపోతాయట. అంతేకాదు గర్భిణీలను కాటేయ్యవు అనే విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది. గర్భిణీలకు పాములు కనీసం కలలో కూడా కనిపించవట. ఈ కథనం ప్రకారం స్త్రీ గర్భం నుంచి పుట్టిన బిడ్డ తర్వాత స్త్రీ గోగాజీదేవ్, శ్రీ తేజాజీదేవ్, జహర్వీర్ దేవ్ అని పిలువబడింది. గర్భిణీలను పాములు కాటువేయకపోవటానికి మత విశ్వాసాలే కాదు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. మహిళలు గర్భం దాల్చిన తర్వాత శరీరంలో కొన్ని మూలకాలు ఏర్పడి అనేక మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో ముఖ్యమైన అంశం హార్మోన్ల స్రావం. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు మహిళల స్వభావాలు, ఆసక్తి, రంగు తదితర వాటిలో మార్పు వస్తుంది. బహుశా పాములకు ఈ హార్మోన్ మహిళ శరీరంలో మార్పు వచ్చిందని, తన దగ్గరికి రాకుండానే దారిని మార్చుకుని ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీని గురించి ఎక్కడ క్లారిటీ అయితే లేదు. ఇవి కేవలం శాస్త్రీయ ఊహాగానాలు మాత్రమే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.